హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డెట్ టు ఈక్విటీ రేషియో గురించి మాట్లాడబోతున్నాను. సో డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి లైవ్ ఎగ్జాంపుల్తో మీకు చేసి చూపిస్తాను నేను సింపుల్. అలాగే మనకి నేను ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి మీకు చూపిస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. అలాగే డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఇంపార్టెన్స్, రియల్గా దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఖచ్చితంగా అది 1 లోపు ఎందుకు ఉండాలి, అలా ఇంకా డెట్ టు ఈక్విటీ రేషియో చుట్టూ ఉన్న చాలా కాంప్లికేషన్స్ అన్నిటి గురించి ఎగ్జాంపుల్స్తో సింపుల్ గా మీకు మీరు ఏ విధంగా డెట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, సో సింపుల్ గా డెట్ ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకు ముందు నేను పబ్లిష్ చేసిన వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి అవన్నీ. టెక్నికల్ అనాలిసిస్ మీద రీసెంట్ గా అశోక్ లేలాండ్ ఎక్కడ కొనొచ్చు, అలాగే మహేంద్ర ఎక్కడ ఏ లెవెల్స్ లో కొనొచ్చు అనేది వాటి గురించి మాట్లాడాను. స్టాక్ మార్కెట్ క్రాష్ లో మనం ఏ విధంగా రెడీగా ఉండాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడాను. అలాగే టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి, ఇక్కడ చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో ఇది బిగినర్ సిరీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి మాట్లాడటం జరిగింది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, సో తప్పకుండా రిటర్న్ ఆన్ ఈక్విటీ వీడియో చూడండి. సో నెక్స్ట్ ఏదైతే ఈ వీడియోను కూడా నేను డెట్ ఈక్విటీ రేషియో యొక్క వీడియోను కూడా నేను ఈ ప్లేలిస్ట్ లో ఉంచుతాను. సో మీకు ఒక ప్లేలిస్ట్ లో బిగినర్స్ అందరూ కూడా ఆ ప్లేలిస్ట్ లో ఈజీగా మీకు కావాల్సిన వీడియోస్ దొరుకుతాయి. ఓకే, సో తప్పకుండా మిగతా వీడియోస్ చూడండి. కంపెనీస్ అనలైజ్ చేశాను, బజాజ్ హోల్డింగ్స్ గురించి కానీ, జైడస్ వెల్నెస్ కానీ, అశోక్ లేలాండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇక్కడ చేయడం జరిగింది, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, అలాగే సిడిఎస్ఎల్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేశాను. సో ఇలాగ ఎన్నో వీడియోస్ నేను ఇంతకు ఇప్పటి వరకు చేయడం జరిగింది. అలాగే హై రిటర్న్స్ పోర్ట్ఫోలియో అని చెప్పి 3 స్టాక్స్ గురించి మాట్లాడాను, అలాగే దీపావళి పోర్ట్ఫోలియో అని చెప్పి 10 స్టాక్స్ గురించి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను. సో ఇలాగ ఎన్నో వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా వాటన్నింటినీ కూడా చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి. మీకు ఈ స్టాక్ మార్కెట్ లో మీరు లాభాలు పొందాలి అనుకో, అంటే మీకు స్టాక్ మార్కెట్ కష్టతరంగా డిఫికల్ట్ గా ఉంది, స్టాక్ మార్కెట్ లో మీరు ఇప్పటి వరకు లాసెస్ పొందారు, ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటున్నారంటే ఈ ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మన ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు కూడా మీరు షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో డెట్ టు ఈక్విటీ రేషియో గురించి మనం అందరం ఎన్నో సార్లు విన్నాము. సో డెట్ టు ఈక్విటీ రేషియో 1 ఉండాలి, లేదు 2 ఉండాలి, లేదు 1 కన్నా తక్కువ ఉండాలి, 0.5 ఉంటే మంచిది, ఇలాగా చాలా మనకి దీని గురించి మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, నేను ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను మీకు నా ఒపీనియన్స్ డెట్ ఈక్విటీ రేషియోలో సో ఫస్ట్ మనం డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అసలు డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూడండి సింపుల్ గా ఒక దీన్ని మీకు ఇంతకు ముందే నేను పంపించాను. ఇది మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ ఒక వీడియో చేయడం జరిగింది లాస్ట్ టైం నేను లైవ్ స్ట్రీమింగ్ లో. సో ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో దీనిలో అక్కడ నేను మీకు ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బ్యాలెన్స్ షీట్ గురించి. సో డెట్ ఈక్విటీ రేషియో కూడా మనం బ్యాలెన్స్ షీట్ నుంచే తీసుకుంటాము. సో ఇది కూడా ఒక బ్యాలెన్స్ షీట్ లో ఒక పార్ట్. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న లెసన్ అని మనం అనుకోవచ్చు. సో ఇది ఈ పిక్చర్ మీకు కావాలంటే నేను తప్పకుండా వీటిని ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే ఫేస్బుక్ గ్రూప్ లోను ఇవి షేర్ చేస్తూ ఉంటాను. సో మీకు అలా ఇంట్రెస్టెడ్ గా ఉంటే కనుక మీరు అందులో ఫేస్బుక్ గ్రూప్ లోను మీరు జాయిన్ అవ్వచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఒక చూడండి ఇక్కడ యువర్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి చిన్న ఒక డయాగ్రామ్ గీయడం జరిగింది. ఓకే, సో ఈ డయాగ్రామ్ లో ఏంటంటే ఒక కారు మీరు కొనాలనుకుంటున్నారంటే, ఓకే, సో ఒక కారు మీరు కొనాలి, దానికి 10 లాక్స్ అనమాట, 10 లాక్స్ మీరు ఆ కారు యొక్క వాల్యూ 10 లాక్స్. సో మీకేంటంటే ఇక్కడ చూడండి మీకు ఆ 4 లాక్స్ ఆల్రెడీ మీ ఫ్యామిలీ దగ్గర, మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. సో దాన్ని మనం ఈక్విటీ అనుకుంటాము. అదే మనం 4 లాక్స్ మీ సేవింగ్స్ ఉన్నాయి అది పక్కన పెట్టుకుంటారు. చూడండి ఇక్కడ రాశాను, యూ వాంట్ టు బై ఏ కార్ ప్రైస్ 10 లాక్స్ అనమాట. 4 లాక్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మీ సేవింగ్స్ 4 లాక్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత 6 లాక్స్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, సో ఈ 4 లాక్స్ ఏదైతే ఉందో అది ఈక్విటీ, 6 లాక్స్ ఏదైతే ఉందో అది డెట్ లైబిలిటీస్ అనమాట. ఓకే, సో దాన్ని ఈక్విటీ అంటారు, లైబిలిటీస్ అంటారు. సో ఈక్విటీని లైబిలిటీస్ ని యూజ్ చేసి మనం అసెట్స్ కొంటున్నాం. ఓకే, ఆ అసెట్స్ వాల్యూ ఎంత, 10 లాక్స్, ఈక్విటీ ఎంత, 4 లాక్స్.
మన లైబిలిటీస్ ఎంత, మీరు బ్యాంకులో నుంచి ఎంత లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, 6 lakhs. సో 4 + 6 ఎంత, 10 lakhs. సో ఈ 10 lakhs యూజ్ చేసి మీరు కారు కొనాలనుకుంటున్నారు, దాన్ని అసెట్స్ అంటారు. ఈ మూడిటి యొక్క డిస్క్రిప్షన్ నే బ్యాలెన్స్ షీట్ అంటారు. ఇంత సింపుల్. ఓకే, సో దీని గురించి ఎంతో మనం కాంప్లికేషన్స్ అయిపోయామో, బ్యాలెన్స్ షీట్ అంటే అది ఇది అనుకోకూడదు, అనుకుంటాం మనం, అలా అనుకోకండి. సింపుల్ అనమాట. మీరు 10 lakhs పెట్టి కారు కొనుక్కోవాలనుకున్నారు, 4 lakhs మీకు సేవింగ్స్ ఉన్నాయి, 6 lakhs మీరు లోన్ తీసుకుంటున్నారు, ఇంతే. 4 + 6 = 10. సో మూడు నెంబర్లు ఉన్నాయి. ఒకటి, 4 అనేది నెంబర్ ఏంటంటే ఈక్విటీ అనమాట, అంటే మీ సేవింగ్స్. 6 అనేది ఏంటంటే మీ లోన్, ఏదైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అది లోన్. లైబిలిటీస్ అంటారు, దాన్ని డెట్ అంటాం. ఓకే, =10 అంటే ఏంటి, కారు యొక్క వాల్యూ, అది మీ అసెట్. ఇంతే, ఇంతే సింపుల్. ఓకే, సో ఇంకా సింపుల్గా ఇప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ డెట్ అంటే ఎంత అనుకున్నాం మనం, లైబిలిటీస్ అనుకున్నాం. లైబిలిటీస్ అంటే మీరు తీసుకుంటున్న లోన్. ఓకే, సో ఇక్కడ లైబిలిటీ ఎంత మీకు లోన్, 4 6 lakhs ఫ్రమ్ లోన్ అన్నాం కదా, అది 6. అంటే డెట్ టు ఈక్విటీ అంటే రేషియో అంటే D/E, అంటే డెట్ ఫస్ట్ వేసుకుంటున్నాం. ఓకే, 6/ ఈక్విటీ ఎంత, ఈక్విటీ కూడా 4 lakhs, 6/4 = 1.5. సో డెట్ టు ఈక్విటీ రేషియో 1.5. ఇంత సింపుల్, 1.5. ఇంత ఈజీగా మనం డెట్ టు ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మనీ కంట్రోల్లో డెట్ ఇంత 1 ఉంది, స్క్రీనర్లో చూస్తుంటే 0.7 ఉంది, ఇంకొక చోట చూస్తుంటే 0.9 ఉంది. వద్దు, అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న కంపెనీకి మీద అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఆ కంపెనీలోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడే మనం ఇంత సింపుల్ మెథడ్లో చూసాం. ఓకే, ఇప్పుడు నేను మీకు బ్యాలెన్స్ షీట్ తీసుకొని చూపిస్తాను. ఓకే, సో ఇంకొక విషయం ఏదైనా, మీరు ఏదైనా కంపెనీ దాంట్లో మీరు వెళ్ళి ఇన్వెస్ట్ మీరు చూడాలి అనుకుంటుంటే కనుక, ఏదైనా వెబ్సైట్లో కానీ ఎందులోనైనా కానీ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ చూడండి. ఓకే, ఇక్కడ స్టాండ్ అలోన్ అని ఉంటుంది, స్టాండ్ అలోన్ కన్సాలిడేటెడ్ మనం ఓపెన్ చేయగానే స్టాండ్ అలోన్స్ వస్తాయి, బట్ కన్సాలిడేటెడ్ చూడాలి మనం. ఓకే, సో మీకు తెలుసు కదా మనీ కంట్రోల్ ఎలా యూజ్ చేయాలో. సో మనీ కంట్రోల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు మీరు కావాలనుకుంటున్న కంపెనీని ఇక్కడ సెర్చ్ చేస్తే కంపెనీ వస్తుంది. ఆ కంపెనీని ఓపెన్ చేసిన తర్వాత ఫైనాన్షియల్స్ క్లిక్ చేయాలి. సో ఫైనాన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత రేషియోస్ మీద క్లిక్ చేయండి. అక్కడ కన్సాలిడేటెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ కన్సాలిడేటెడ్ మీద క్లిక్ చేశాను. అప్పుడు మనకు ఒక ఇక్కడ ఉంటుంది టోటల్ డెట్ టు ఈక్విటీ అని చూసారా, 0.43. సో ఈ వాల్యూనే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకే, సో ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ యాన్యువల్ రిపోర్ట్ ఎలా పొందొచ్చు, మనం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని అడిగారు. సో చూడండి, యాన్యువల్ రిపోర్ట్ ఇక్కడ చూడండి. మీరు ఇలాగే కంపెనీది ఏదైతే మీకు కంపెనీ కావాలో ఆ కంపెనీ ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇలాగే లోపలికి వెళ్ళండి. ఇక్కడ చూడండి డౌన్లోడ్ యాన్యువల్ రిపోర్ట్ అని. సో లేటెస్ట్ 2017 మనకి మార్చి 2018 ఇస్తారు కదా యాన్యువల్ రిపోర్ట్, అది మనకు 2017 అది ఇక్కడ మనకి లభ్యమవుతుంది. అలాగే మీరు స్క్రీనర్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఏదైనా కంపెనీ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సుప్రజిత్ అనుకుంటాను. సో ఇలా సుప్రజిత్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇందులో కిందకి వెళ్ళిపోండి. ఓకే, అడుగుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ 2018 మనకి యాన్యువల్ రిపోర్ట్ ఉంది. ఓకే, ఓకే, అలాగే మనం ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీరు ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అలా కాదనుకుంటారా, మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి, కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళండి. సుప్రజిత్ అని గూగుల్లో కొట్టండి, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఇన్వెస్టర్స్ సెక్షన్ అని ఉంటుంది, ఇన్వెస్టర్స్ ఇంకొక సెక్షన్ ఉంటుంది, అందులోకి వెళ్తే మీకు యాన్యువల్ రిపోర్ట్స్ క్లియర్గా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం యాన్యువల్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు. సో ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం యాన్యువల్ రిపోర్ట్స్ ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసాం కదా 0.43 డెట్ టు ఈక్విటీ రేషియో ఉంది, దాన్నే మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, హైలైట్ చేసి చూపిస్తాను మీకు, టోటల్ డెట్ టు ఈక్విటీ రేషియో 0.43. సో ఇది ఎంత ఉందో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే మీరు ఇక్కడికి వెళ్ళి స్క్రీనర్లో చూసారనుకోండి, డెట్ టు ఈక్విటీ రేషియో ఇక్కడ చూడండి 0.53 ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి లెవరేజ్ అన్న అదే డెట్ టు ఈక్విటీ రేషియో, దాన్ని కొంతమంది లెవరేజ్ అంటారు, కొంతమంది డెట్ టు ఈక్విటీ రేషియో అంటారు. 0.53 ఉంది. ఇప్పుడు ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి. సో అందుకనే చెప్పి మనం డైరెక్ట్ యాన్యువల్ రిపోర్ట్లోకి వెళ్ళిపోయాను. ఆల్రెడీ నేను యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేశాను, అందులో మనం డైరెక్ట్గా ఎందులోకి వెళ్ళిపోయాము, కన్సాలిడేటెడ్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అనమాట. చూడండి, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ March 31, 2018. సో కన్సాలిడేటెడ్ మర్చిపోకండి, కన్సాలిడేటెడ్ తీసుకోండి. అంటే ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే కన్సాలిడేటెడ్కి స్టాండ్ అలోన్కి. కన్సాలిడేటెడ్ అంటే ఏదైతే సబ్సిడరీస్ ఉంటాయో సబ్సిడరీస్ నుంచి వచ్చిన ఇన్కమ్ని కూడా ఇందులో చూపిస్తారనమాట. ఓకే, దాన్ని కన్సాలిడేటెడ్ అంటారు. సో కన్సాలిడేటెడ్ తీసుకోండి. సో ఇందాక మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదామా. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ డెట్. డెట్ ఎంత, 6 lakhs. సో ఇక్కడ డెట్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్లో డెట్ ఏంటో ఎక్కడ ఉందో చూద్దాం. సో డెట్ కోసం మనం లైబిలిటీస్లోకి వెళ్తాం. ఓకే,
సో లైబిలిటీస్ లో రెండు రకాలు ఉంటాయి, అలాగే డెట్ లో కూడా రెండు రకాలు. అదే సేమ్ డెట్ లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో షార్ట్ టర్మ్ డెట్ అంటారు, లాంగ్ టర్మ్ డెట్ అంటారు. సో లాంగ్ టర్మ్ డెట్ అండ్ షార్ట్ టర్మ్ డెట్ అంటే ఏదైతే డెట్ మనం సంవత్సరం లోపు తీర్చేయాలో దాన్ని షార్ట్ టర్మ్ డెట్ అంటారు, దాన్నే కరెంట్ లైబిలిటీస్ అంటారు. ఓకే, సో కరెంట్ లైబిలిటీస్ చూడండి. ఓకే, ఇది కరెంట్ లైబిలిటీస్ అన్నది కదా. సో ఇది కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్ డెట్ అంటారు. షార్ట్ టర్మ్ డెట్ అంటే ఏంటంటే ఒక సంవత్సరం లోపు మనం అప్పు ఏదైతే తీసేయాలో దాన్ని షార్ట్ టర్మ్ డెట్ అంటారు. సో ఇక్కడ మీకు అక్కడ బారోయింగ్స్ అనే సెక్షన్ ఉందా, బారోయింగ్స్ సెక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి 1741. ఓకే, ఇది ఏంటంటే 10 లక్షల్లో ఉంది. ఇక్కడ చూడండి మిలియన్ ఉంది, ఒక మిలియన్ అంటే 10 లక్షలు. సో మనం కోట్లలో కావాలంటే ఇంటూ 10 అనమాట. సో ఇంటూ 10 వేసుకుంటే 1741, ఇక్కడ చూసారు కదా 1741 మిలియన్ అనమాట. ఇంటూ 10 వేస్తే 174 crores. ఓకే, సో దాన్ని రాసుకుంటాను నేను ఇక్కడ పక్కన రాసుకోండి, షార్ట్ టర్మ్ డెట్ ఈక్వల్ టు. ఓకే, మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసాం కదా షార్ట్ టర్మ్ డెట్ అని రాసుకోండి, దాన్ని కరెంట్ లైబిలిటీస్ అంటాము. దాన్ని అంటే ఇది ఏంటంటే లెస్ దాన్ 12 మంత్స్ అనమాట, లెస్ దాన్ 1 ఇయర్ లో ఈ డెట్ మనం పే చేయాలి. ఓకే, సో అది రాసుకోండి. సో ఇక్కడ 174 crores ఎలా వచ్చిందో చెప్పాను కదా, 174, ఇక్కడ 1741 ఉంది కదా, ఇంటూ 10 వేసాం అంటే మనం 10 lakhs కాబట్టి క్రోర్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి 174 రాశాను. ఓకే, సో షార్ట్ టర్మ్ డెట్ వచ్చేసి 174 crores. లాంగ్ టర్మ్ డెట్ చూద్దాము. ఓకే, పైకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ డెట్ లో నాన్ కరెంట్ లైబిలిటీస్ లో మనకి బారోయింగ్స్ ఉంది కదా, బారోయింగ్స్ లోకి వెళ్ళండి. బారోయింగ్స్ చూడండి 1076, అంటే 107.6 అనమాట. సో 107.6 నేను 108 అనుకుంటున్నాను. ఓకే, సో ఇదేంటంటే గ్రేటర్ దాన్ 1 ఇయర్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని 108 crores. ఓకే, సో ఇప్పుడు టోటల్ డెట్ ఎంత మనకి, ఈ రెండింటిని యాడ్ చేయండి, పైన ఉన్న షార్ట్ టర్మ్ని లాంగ్ టర్మ్ని యాడ్ చేస్తే 174 ప్లస్ 108. ఓకే, సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 174 ప్లస్ 108, ఓకే 282. ఓకే, ఇది టోటల్ డెట్ అనమాట, 282 crores. ఓకే, సో నెక్స్ట్ ఈక్విటీ. ఇక్కడ మనం ఇందాక చూసాం కదా ఈక్విటీ అంటే ఇక్కడ మనకి ఏంటి, మనది ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో, ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో దాన్ని ఈక్విటీ అనుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీ ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ కనిపించిందా మీకు టోటల్ ఈక్విటీ అని ఉందా. సో ఈ ఈక్విటీలోనే ఏంటంటే షేర్ క్యాపిటల్ అంటారు. సో ఈ షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఈ షేర్ క్యాపిటల్ ఏదైతే మనం ఐపీఓతో ఏదైతే మనీ రేజ్ చేస్తారో దాన్ని షేర్ క్యాపిటల్ అంటారు. అదర్ ఈక్విటీలో మనకి రిజర్వ్ సర్ప్లస్, ఆ తర్వాత వారెంట్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ కలిపి మనకి అదర్ ఈక్విటీ. సో ఈక్విటీ, షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ రెండింటిని కలిపితే టోటల్ ఈక్విటీ వస్తుంది. సో ఇక్కడ 654 ఉంది. ఓకే, 654.9 crores. సో దాన్ని 655 crores అనుకుందాం, ఎందుకంటే ఇది 10 lakhs కదా. సో ఇంటూ 10 చేస్తే మనకి 10 లక్షల్ని ఇంటూ 10 చేస్తే మనకి క్రోర్స్ వస్తుంది. సో 655 crores ఈక్విటీ. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా డెట్ ఎంత ఉంది, ఇందులో డెట్ వచ్చేసి మనకి 282 crores వచ్చింది, ఈక్విటీ 655. ఇంకొకసారి చెప్తాను ఈక్విటీ ఎక్కడ నుంచి వచ్చిందో, టోటల్ ఈక్విటీ నుంచి ఈ నెంబర్ తీసుకున్నాం అనమాట. టోటల్ ఈక్విటీ అంటే ఏమొస్తుంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటే ఏదైతే ఐపీఓలో ఏదైనా కంపెనీ కొత్తగా వచ్చినప్పుడు ఐపీఓ ఓపెన్ చేస్తుంది కదా, అప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని ప్లస్ అదర్ ఈక్విటీలో మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అమౌంట్ వస్తుంది అనమాట. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడ నుంచి వస్తాయి, కంపెనీ ఎలా పనిచేస్తుంది, మనకి కంపెనీ ఏదైనా వస్తువు అమ్మితే దానికి అది సేల్స్ నుంచి వచ్చిన డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లోంచి రా మెటీరియల్స్, మిగతా ఎక్స్పెన్సెస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, పీబీటీ అంటారు. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ట్యాక్స్ తీసేస్తే ప్యాట్ అంటారు, పీఏటీ, నెట్ ప్రాఫిట్స్ అంటారు. నెట్ ప్రాఫిట్స్ నుంచి మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది క్యాష్ ఫ్లోస్లోకి వస్తుంది అనమాట. క్యాష్ ఫ్లోలో మనకి డబ్బులు ఏదైతే వస్తాయో అవి మనకి ఆ క్యాష్ లోంచి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే తీసేస్తామో మనకు అప్పుడు ఫ్రీ క్యాష్ ఫ్లో వస్తుంది. ఆ ఫ్రీ క్యాష్ ఫ్లోలో మనకి డివిడెండ్స్ అవి ఇవి పంచగా మిగిలింది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనమాట. ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఈ అదర్ ఈక్విటీలో యాడ్ అవుతాయి. సో ఈ అదర్ ఈక్విటీలో యాడ్ అయినప్పుడు మనకి టోటల్ ఈక్విటీ కావాలంటే అదర్ ఈక్విటీ ప్లస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో అదే ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు, టోటల్ ఈక్విటీ అన్నారు, దాన్ని 655 crores అనమాట. సో అదే 655 crores మనం ఇక్కడ రాసాం. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో డెట్ టు ఈక్విటీ, డెట్ ఎంత, 282. ఓకే, 282 డివైడెడ్ బై 655, 0.43. ఓకే, సో
అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇంత సింపుల్ మనం డెట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేయటం అంటే. సో దీనికోసం ఎంతో బాధపడిపోతూ ఉంటారు జనాలు. సో తప్పకుండా మీకు నచ్చిన కంపెనీని తప్పకుండా ఇదే విధంగా మీరు డెట్ ఈక్విటీ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోండి, 0.43. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఈ విధంగా మనం డెట్ టు ఈక్విటీ రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ చెప్తాను. సో డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా తక్కువ ఉంది అంటే ఏంటంటే ఈక్విటీ పెద్దది డెట్ కన్నా అని అర్థం. ఓకే, సో ఈక్విటీ ఇక్కడ చూసినట్లయితే మనకి 655 ఉంది, డెట్ వచ్చేసి 282 ఉంది. అంటే వీళ్ళు డెట్ తీసేయాలి, అప్పు తీసేయాలంటే ఈక్విటీలోంచి దెబ్బతో తీసేస్తారు. అదే ఇప్పుడు రివర్స్ లో ఉందనుకోండి, ఈక్విటీ 280 క్రోర్స్ వచ్చి డెట్ 650 క్రోర్స్ వచ్చిందంటే కంపెనీ అప్పుని ఎలా తీరుస్తుంది? పైగా ఇంత అప్పు ఉంటే కంపెనీ ప్రతిసారి వడ్డీ ఎలా కడతా ఉంటది? సో అందుకని చెప్పి డెట్ టు ఈక్విటీ రేషియో ఏంటంటే లెస్ దాన్ 1 ఉన్న కంపెనీస్ ని ప్రిఫర్ చేసుకోమంటారు. ఓకే, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతున్నాయి. సో ఇలాంటి కష్ట సమయాల్లో డెట్ టు ఈక్విటీ రేషియో కంపెనీస్ లెస్ దాన్ 1 ఉండేటట్టు చూసుకోండి. సో ఒక ఫ్రెండ్ నన్ను అడిగారు, మహేంద్ర గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాను. సో ఇక్కడ మనకి కామెంట్ పెట్టారు, సార్ దీనికి 1.52 ఉంది పర్లేదా అని. సో ఒక్కొక్కసారి చూడండి, మీరు మారుతి సుజుకి డెట్ తీసుకున్నట్లయితే 0 డెట్, అలాగే టాటా మోటార్స్ దగ్గర 0.9 అలా ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఒకటి డెట్ టు ఈక్విటీ రేషియో చూడదు, ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీలో నేను దాని గురించి లిటిల్ కొంచెం మాట్లాడాను. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏంటంటే ఏదైతే ఈక్విటీ నుంచి, కేవలం ఈక్విటీ నుంచి వాళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత సంపాదిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. సో ఇప్పుడు మీకు నేను అర్థమయ్యేలాగా రిటర్న్ ఆన్ ఈక్విటీలో నేను రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్లో నేను మాట్లాడతాను దీని గురించి. సో అప్పుడు అందులో ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే డెట్ మీద వీళ్ళు వడ్డీ ఒకవేళ 10% కడుతున్నారు అనుకోండి, కానీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వీళ్ళకి 25% వస్తుంది అనుకోండి, అంటే ఏంటి, డెట్ లో వీళ్ళు 10 రూపాయలు వడ్డీ కడుతున్నారు, బట్ వీళ్ళు సంపాదిస్తున్నారు అదే డబ్బులతో 25% సంపాదిస్తున్నారు. అంటే ఏంటి, అలాంటప్పుడు అప్పు తీసుకోవడంలో తప్పులేదు కదా, అదనమాట. అంటే అదొక స్ట్రాటజీ అనమాట. అంతేగాని హెవీ అప్ ఏం కాదు. మహేంద్ర మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. సో మంచి చాలా ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీ. సో అలాంటప్పుడు డెట్ టు ఈక్విటీ రేషియో 1.5 అనేది వెరీ బ్యాడ్ కాదు, కొద్దిగా కన్సర్న్ అనమాట. అలానే చెడ్డదని చెప్పలేము, అలానే మరీ మంచిదని చెప్పలేము. అంటే డెట్ టు ఈక్విటీ రేషియోని కంపేర్ చేస్తే మిగతా విషయాల్లో ఆ కంపెనీ బాగుంది కాబట్టి ఇలాంటివన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్కువ ఉంది. సో అలాంటి కేసెస్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఎస్పెషల్లీ చిన్న కంపెనీస్, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అలాంటి కంపెనీస్లో డెట్ టు ఈక్విటీ రేషియో లెస్ దాన్ 1 ఉండేటట్టు చూసుకోండి. ఇదే డెట్ టు ఈక్విటీ రేషియోతో పాటు ఇంకొకటి డెట్ బర్డెన్ రేషియో అంటారు. సో అది ఇంకా ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా కంపెనీకి డెట్ టు ఈక్విటీ రేషియో 1 ఉందా, లెస్ దాన్ 1 ఉందా, లేకపోతే 2 ఉంటే నేను తప్పకుండా అసలు వాటి జోలేళ్ళను. బట్ అట్లే డెట్ టు ఈక్విటీ రేషియో 1-2 ఈ మధ్యలో ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే డెట్ బర్డెన్ రేషియో అని ఇంకొక రేషియో ఉంది. సో కమింగ్ వీడియోస్ లో నేను దాని గురించి కూడా నేను మాట్లాడతాను, డెట్ బర్డెన్ రేషియోస్ వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను, అక్కడ తప్పకుండా నేను మీతో డిస్కస్ చేస్తాను దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కంటెంట్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్ అని కామెంట్ చేయండి, ఎస్ వీ నీడ్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అని చెప్పి కామెంట్ చేయండి. సో మిగతా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఈ మన ఛానల్లోవి. ఓకే, సో ఇంకొక విషయం చెప్తాను మీకు. సో మీరు ఎప్పుడైనా డెట్ టు ఈక్విటీ రేషియో కంపేర్ చేస్తున్నారనుకోండి, ఆ సెక్టర్లో ఉన్న వాటిని కంపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4-వీలర్స్ ఉందనుకోండి, సో మారుతి సుజుకికి ఎంత ఉంది, మహేంద్రాకి ఎంత ఉంది, టాటా మోటార్స్కి ఎంత ఉంది, అలా చూసుకోండి. ఓకే, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నారు, జనరల్గా ఎఫ్ఎంసీజీ క్యాష్ రిచ్ కంపెనీస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వాళ్ళకి చాలా ఉంటాయి, వాటికి డెట్ ఉండదు, పట్టించుకోకండి. మెటల్స్ కంపేర్ చేస్తున్నారనుకోండి, వేదాంతకి, హిండాల్కోకి, అలా చూడండి. ఓకే, అలాగే బ్యాంక్స్లో పట్టించుకోకండి డెట్ టు ఈక్విటీ రేషియో. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీటికి మనం డెట్ టు ఈక్విటీ రేషియో చూడకూడదు, ఎందుకంటే ఇవి కంపెనీ వేరే ఒక చోట నుంచి అప్పు తీసుకుని ఇంకొకళ్ళకి అప్పిస్తున్నాయి అన్నమాట. సో వీటికి జనరల్ గా డెట్ టు ఈక్విటీ రేషియోస్ వీటికి ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ కి చూడకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమన్నా కంపెనీ, ఫార్మా కంపెనీస్ ఉన్నాయనుకోండి, సన్ ఫార్మాకి ఎంత ఉంది, అరవిందోకి ఎంత ఉంది, ల్యూపిన్కి ఎంత ఉంది, సిప్లాకి ఎంత ఉంది, బయోకాన్కి ఎంత ఉంది, అలా సెక్టర్ వైజ్ కంపేర్ చేసుకోండి. ఓకే, సో ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. సో అర్థమైంది కదా, సో డెట్ ఈక్విటీ రేషియో చాలా సింపుల్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ మరిన్ని వీడియోస్ మీకు కావాలని చెప్పి. ఓకే, అలాగే మన
ఫేస్బుక్ గ్రూప్లోను అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా లాగిన్ అవ్వండి. సో నేను ఆ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో మిగతా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. అలాగే ముఖ్యమైనది ఏంటంటే మీ వ్యూస్ తప్పకుండా ఈ వీడియో పైన కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, సో నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఆ ప్లేలిస్ట్లో ఉన్న బిగినర్ సిరీస్ అని చెప్పి ఈ బిగినర్ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. జై హింద్.